ఎన్నికల కాలం వచ్చేసింది. ముందస్తు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు కేంద్ర రాష్ట్రాల్లో పార్టీలన్నీ ఎన్నికల కసరత్తులు మొదలు పెట్టేశాయి. ఇలాంటి టైంలో మరో నాయకుడు ప్రధానిగా ఉంటే మాత్రం ఎవ్వరూ ఊహించని వాగ్దానాలతో ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేసేవారేమో. కానీ పీఠం మీద ఉంది మోడీ. ఆయన రూటే సెపరేటు. అందుకే ఎన్నికల ఏడాదైనా ఇంకేదైనా సరే తన రూటు మాత్రం మార్చనంటున్నారు. అందరిదో దారి, ఆయనది ఒక దారి. ఎన్నికలతో సంబంధం లేదంటున్న ప్రధాని భారత్ను మార్చేయటమే లక్ష్యమంటున్న మోడీ, ఈ బడ్జెట్ కూడా భారమేనని తేల్చేసిన మోడీ. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అంటూ అదేదో సినిమాలో హీరో వార్నింగ్ ఇస్తాడు. కానీ ఇది ఇప్పుడు ఈ ఏడాదికి పూర్తిగా అన్వయించుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాగోలా గడిపేసిన పాలకులంతా ఈ ఒక్క ఏడాది మాత్రం ఆచితూచి అడుగులు వేస్తారు. ఎందుకంటే ఇది ఎన్నికల ఏడాది కాబట్టి. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం 2019లో ఎన్నికలు జరగాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు వీస్తున్న రాజకీయ పవనాలను బట్టి చూస్తే అటు కేంద్రంలో ఇటు తెలుగు రాష్ట్రాలలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టుగా ఉంది. ప్రతిపక్షాలు బలపడుతున్నాయి, ప్రత్యర్థుల ఎత్తుగడలు మారుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా ముందస్తుకు వెళ్లేలానే ఉన్నాయి పరిస్థితులు. అందరి విషయం ఒకటైతే మోడీ విషయంలో మాత్రం ముందస్తు ఎన్నికలు మరో ఎత్తు. ఎందుకంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయభేరి మోగించిన మోడీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం డీలా పడుతూ వచ్చారు. కానీ గత రెండేళ్లుగా జరుగుతున్న అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ కీలకమైన రాష్ట్రాలన్నింటిలోనూ కాషాయ జెండానే ఎగిరింది. గత ఏడాది యూపీ ఎన్నికలు, ఆపై చివరిలో జరిగిన గుజరాత్ ఎన్నికలు, ఇలా అన్ని ఎన్నికల్లోనూ మోడీ ఒక్కరే ప్రచార భారాన్ని మోసి పార్టీని గెలిపించారు. ఇంత భారాల్ని మోసిన నాయకుడు తీరా ఫలితం దక్కించుకోవాల్సిన టైంలో మాత్రం తన పాత పద్ధతినే అవలంబిస్తానంటూ కుండబద్దలు కొట్టేశారు. కష్టపడితేనే సుఖం ఉందన్న సామాజిక సూత్రాన్ని తాను ఫాలో అవుతున్నానని, దాన్నే ప్రజలంతా ఫాలో అవ్వాలన్నట్టుగా తేల్చి చెప్పేశారు. ఏ రకంగా చూసుకున్నా ఇది ఎన్నికల సంవత్సరమే. 2019లో ఎన్నికలు జరిగినా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ బడ్జెట్లోనే సాధ్యమైనంత వరకు ప్రజల్ని ఆకట్టుకునేలా పథకాలు ప్రవేశపెట్టడం, సామాన్యుడికి ఊరట కల్పించేలా నిర్ణయాలు తీసుకోవటం, పన్నుల భారం తగ్గించడం, సంక్షేమ పథకాలలో డోసు పెంచడం వంటివి చేసేయాలి. నిజానికి కేంద్ర పీఠం మీద ఇంకెవరైనా కూర్చుని ఉంటే అలాగే నిర్ణయాలు తీసుకుని ఉండేవాళ్లేమో. కానీ మన ప్రధాని మోడీ మాత్రం ఈ ఏడాది కూడా జనాకర్షక బడ్జెట్ ఉండబోవటం లేదని తేల్చిపారేశారు. ఇదేదో గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ధీమాతో ఆయన తీసుకున్న నిర్ణయం కాదు. గత ఏడాది గుజరాత్ ఎన్నికలకు ముందే ఈ విషయాన్ని ఆర్థిక శాఖకు స్పష్టం చేసేశారు కూడా. లాస్ట్ ఇయర్ ఈ విషయాన్ని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు రతిన్ రాయ్ కూడా చెప్పుకొచ్చారు. మోడీ మనసులో చాలా ఆర్థిక సంస్కరణలు ఉన్నాయని, వాటిలో కొన్ని మాత్రమే అమలు చేశారని, రాబోయే ఏడాది కాలంలో మిగిలిన ఆర్థిక సంస్కరణల్ని పూర్తి చేయడం మీద మోడీ దృష్టి పెట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ ప్రకారం చూస్తే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసేలా ఉండకపోవచ్చని, ఆ బడ్జెట్లో కూడా ఆర్థిక సంస్కరణలే కీలకంగా ఉండే ఛాన్స్ ఉందని రతిన్ రాయ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మోడీ తీరు కూడా ఇదే రూట్లో సాగుతోంది. రాబోయే బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలేవి ఉండబోవటం లేదని మోడీ ముందే సంకేతాలిచ్చారు. ప్రజలు ఉచిత పథకాలను, ఉచిత సౌకర్యాలను కోరుకుంటారనుకోవటం ఒక భ్రమని, ప్రజలు కోరుకునేది కేవలం నిజాయితీతో కూడిన పరిపాలనని మోడీ అభిప్రాయపడ్డారు. बजट ही हमारे वित्त मंत्री के परिधि में आता है और इसलिए मुझे उसमें हाथ पांव फैलाने का हक नहीं बनता है। लेकिन जिन्होंने मुझे मुख्यमंत्री के रूप में देखा है, जिन्होंने मुझे प्रधानमंत्री के रूप में देखा है, देश का सामान्य मानवी ऐसी चीज़ों का भूखा नहीं है, ये हमारा भ्रम है। देश का सामान्य मानवी ईमानदारी की अपेक्षा करता है, देश का सामान्य मानवी उसके हक का उसको मिले ये अपेक्षा करता है, मुफ्त का नहीं मांग। ये भ्रम है हम लोगों का और मैं देश के सामान्य मानवी पर भरोसा करता हूँ। उसकी आशा अपेक्षाएं पूर्ण करने के लिए हम सरकार चलाते हैं, निर्णय करते हैं और समस्याओं का समाधान करके आगे निकल रहे हैं। ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ 3.5 ఏళ్ల పాలన మీద మోడీ తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ తన విధానాలన్నీ స్పష్టం చేశారు. ఈ 3.5 ఏళ్ల హయాంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలైన డిమానిటైజేషన్, జీఎస్టీల మీద స్పందించారు. ఇప్పుడు దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, న్యాయ సంక్షోభం, ఇతర అంశాల మీద స్పందించారు. ట్రిపుల్ తలాక్, పాకిస్తాన్తో వైరం వంటి అంశాల మీద తన అభిప్రాయాలు వెల్లడించారు. వీటితో పాటు గత ఎన్నికల ప్రచారంలోనే తాను చేసిన కాంగ్రెస్ ముక్త భారత్ అంశం మీద స్పందించారు. అన్నింటికన్నా ముఖ్యంగా తన హయాంలో తీసుకున్న 2 అతిపెద్ద భారీ సంస్కరణలైన జీఎస్టీ, డిమానిటైజేషన్ మీద మరోసారి తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. జీఎస్టీ అనేది దేశంలో పన్నుల సంస్కరణలో అతిపెద్ద ముందడుగన్నారు. దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ ఉండాలన్న ఆలోచనతోనే ఈ విధానం అమల్లోకి తెచ్చామని, దీనిలో ఇప్పటికీ చిన్న చిన్న లోపాలు ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో సరిదిద్ది జీఎస్టీని మరింత శక్తివంతం చేస్తామన్నారు. తాత్కాలికంగా జీఎస్టీ వల్ల కొంత భారం అనిపించినా దీర్ఘకాలంలో దేశంలో ఉన్న ప్రజలందరికీ పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందన్నారు. జీఎస్టీ వల్ల ఇబ్బందులు కలిగితే దానిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. हमारी कोशिश है वन नेशन वन टैक्स की दिशा में जाने की। जीएसटी का तत्वतः किसी ने विरोध नहीं किया है, तात्विक रूप से सब कुछ इसको स्वीकारते हैं। जब जब जिस इसको अवसर मिला हर एक ने इसको बढ़ाने का प्रयास किया है, और ये इसलिए जीएसटी जो भी है अगर वो सफल है तो भी सबका है, अगर विफल है तो भी सबका है। ये मैं डे वन से कह रहा हूं कि ये किसी एक सरकार का काम नहीं है, सबने मिलजुल करके किया है। ఒక్క జీఎస్టీనే కాదు, 2016 నవంబర్ 8న తీసుకున్న డిమానిటైజేషన్ నిర్ణయాన్ని కూడా మోడీ తన హయాంలో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఒక విజయగాథ అని అభిప్రాయపడ్డారు. డిమానిటైజేషన్ తో దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రక్షాళన మొదలైందని గతంలో అభిప్రాయపడ్డ మోడీ ఇప్పుడు దానికే కట్టుబడి ఉన్నారన్నది అర్థమవుతోంది. डिमोनेटाइजेशन वो सिर्फ एक नोट गई और दूसरी नोट आई यहाँ तक सीमित विषय नहीं है। अगर एक भारतीय के नाते हम दुनिया को ये बताते कि इतना बड़ा देश, इतनी विविधताओं से भरा देश, रातों रात 86% करेंसी बदलने का एक डेमोक्रेटिक सिस्टम में निर्णय होता है और लागू हो जाता है, जबकि लोगों ने आग लगाने की कोशिश की थी, दंगे हो जाए वहां तक की प्रयास किए थे, सुप्रीम कोर्ट के दरवाजे खटखटाए थे, क्या कुछ नहीं किया था। इतना सारा करने के बाद कोशिश यही थी कि काले धन वाले बच जाएं, भ्रष्टाचार वाले बच जाएं, बेईमान बच जाएं, इसके लिए क्या कुछ नहीं हुआ था, लेकिन देश हमारे साथ खड़ा रहा। ఇలా తన 2 నిర్ణయాల మీద మోడీ సానుకూలంగానే ఉన్నారు. వాస్తవానికి ఈ 2 నిర్ణయాల మీద తొలినాళ్లలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన మాట వాస్తవమే. వాటి ప్రభావాలు మన ఆర్థిక వ్యవస్థ మీద కాస్తంత ప్రతికూలంగా మారిన మాట వాస్తవమే. కానీ డిమానిటైజేషన్ ప్రభావం వల్ల ఒక్కసారిగా తగ్గిన మన వృద్ధి రేటు ఇప్పుడే మునుపటి స్థాయికి చేరుకుంటోంది. మరో ఏడాది తర్వాత దేశ వృద్ధి రేటు గత అంచనాల కన్నా మించిపోతుందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. అదే జరిగితే డిమానిటైజేషన్ సక్సెస్ అయినట్టే. ఇక జీఎస్టీ వల్ల ఇప్పటికీ కాస్త ఇబ్బందులు ఉన్నా ప్రపంచ దేశాల నుంచి భారీగా పెట్టుబడులు ఆకర్షించాలంటే దేశవ్యాప్తంగా ఒకటే పన్నుల విధానం ఉండటం అన్నది చాలా ముఖ్యమైన అంశం. అందుకే ప్రపంచీకరణ తర్వాత అన్ని దేశాలు జీఎస్టీని అమల్లోకి తెచ్చుకున్నాయి. కాస్త ఆలస్యంగానైనా జీఎస్టీని అందిపుచ్చుకుని మనం మంచి పనే చేశామని, దీనివల్ల భవిష్యత్తులో అంచనాలను మించి పెట్టుబడులు వస్తాయన్నది ఆర్థిక నిపుణుల మాట. ఇక మోడీ కూడా అందుకే భవిష్యత్తులో కూడా ఆర్థిక సంస్కరణల బాట వీడేది లేదని తేల్చి చెప్పేశారు. వెల్కమ్ బ్యాక్. ఇది ఎన్నికల సంవత్సరం అని మోడీకి కూడా తెలుసు. అయినా కఠిన నిర్ణయాలు తప్పవంటూనే ముందుకెళ్తున్నారు. మోడీ ఎందుకంత ధీమాగా ఉన్నారు? రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బీజేపీకి పీఠమెక్కించేందుకు మోడీ ముందున్న వ్యూహం ఏంటి? ఈ బడ్జెట్ కష్టంగా ఉంటుంది అని మోడీ ఎందుకు ముందే చెప్పేశారు? సరిగ్గా 5 ఏళ్ల కిందటి సంగతి. అప్పుడే గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చి మోడీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఆపై మోడీ ఎన్నికల ప్రచార బరిలోకి దిగి ఓ కీలక ప్రకటన చేశారు. తాను అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్లధనమంతా వెనక్కి తెప్పిస్తానని మాట ఇచ్చారు. ఈ ఒక్క మాటతో మోడీ ప్రచారం ప్రజల్లోకి దూసుకెళ్లిపోయింది. అప్పటి వరకు అర్బన్ ప్రాంతాలకు మాత్రమే పరిచయమైన మోడీ పేరు గ్రామాల్లో కూడా విస్తరించింది. మోడీ వస్తే బ్లాక్ మనీ వెనక్కి రప్పిస్తాడని, అలా ఆ డబ్బంతా వచ్చేస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లోనూ 15 లక్షల రూపాయలు వేస్తాడని పెద్ద ఎత్తున ప్రజలు ఆశపడ్డారు. నిజానికి అప్పట్లో మోడీ గురించి గ్రామాలతో పాటు తండాల్లో కూడా చర్చ జరగటానికి ఇదే కారణం. నిజానికి గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభికి కారణం మోడీ అయితే, మోడీని ఇంతలా జనం నమ్మటానికి కారణం బ్లాక్ మనీ వెనక్కి రప్పించి తమ అకౌంట్లలో వేస్తాడని అనుకున్నారు. అందుకే ఆయనకు ఓటేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పట్లో గుజరాత్ అభివృద్ధి మోడల్ను, మోడీ చెప్పిన మాటల్ని విని అంతా ఆయనకు గంపగుత్తగా ఓట్లేసేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. దేశవ్యాప్తంగా కాస్తో కూస్తో మోడీ వ్యతిరేకత మొదలైంది. మోడీ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ప్రజాకర్షక హామీ ఏ ఒక్కటి నెరవేరలేదు. పైపెచ్చు ఈ 3.5 ఏళ్లలో మోడీ తీసుకున్న నిర్ణయాలన్నీ అత్యంత కఠినంగా ఉంటూ వచ్చాయి. డిమానిటైజేషన్ నిర్ణయం దేశ ప్రజలందరినీ రోడ్ల మీద నిలబెట్టింది. అప్పట్లో బ్యాంకుల్లో డబ్బున్నా ప్రజలు 4,000 కోసం నరకం చూశారు. తాను ప్రధానైతే విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తెచ్చి జనం అకౌంట్లలో వేస్తానన్న మోడీ ఆఖరికి తమ అకౌంట్లలో ఉన్న డబ్బులు కూడా తీసుకోకుండా చేశారని చాలా మంది విమర్శించారు. అప్పటి వరకు మోడీ వరుసపెట్టి విదేశాలు తిరుగుతున్నా, స్వచ్ఛ భారత్ అంటూ చీపుర్లు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత దాదాపు సగటు పౌరులంతా ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో దేశానికి ఎన్నో మేళ్లు జరుగుతాయన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే తడవుగా కనుమరుగైపోయిందనుకున్న కాంగ్రెస్ కూడా మోడీ మీద విమర్శలు చేస్తూ రోడ్డెక్కింది. మొత్తంగా డిమానిటైజేషన్ మీద దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకత పెరిగింది. కానీ మరుసటి ఏడాది తొలినాళ్లలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో మాత్రం యూపీ సహా 4 రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగిరింది. ముఖ్యంగా యూపీ విజయాన్ని డిమానిటైజేషన్ మీద రెఫరెండంగా చెప్పుకొచ్చిన మోడీ దానికి ప్రజామోదం దక్కిందని సమర్థించుకున్నారు. జనం నోట్ల రద్దు భారాన్ని మర్చిపోతున్నారన్న టైంలోనే జీఎస్టీ అమల్లోకి తెచ్చారు. ఈ జీఎస్టీ మీద కూడా అదే స్థాయిలో తీవ్రమైన అసంతృప్తి పెల్లుబికింది. వ్యాపారస్తులు జీఎస్టీ వద్దంటూ ర్యాలీలు చేశారు. జీఎస్టీ భారం మేం మోయలేమంటూ జనం కూడా బెంబేలెత్తిపోయారు. గత ఏడాది చివరిలో జరిగిన గుజరాత్ ఎన్నికల్ని జీఎస్టీకి రెఫరెండం అంటూ మోడీ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా గుజరాత్లో మరోసారి కాషాయ జెండా ఎగిరింది. గత 22 ఏళ్లుగా జరిగిన 5 అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో భారీ మెజార్టీ దక్కించుకున్న గుజరాత్ బీజేపీ ఈసారి మాత్రం నానా కష్టాలు పడి 99 వరకు నెట్టుకొచ్చి నెగ్గింది. దీంతో జీఎస్టీకి కూడా ప్రజలు ఆమోదం తెలిపారంటూ మోడీ చెప్పుకొచ్చారు. ఈ 2 విజయాలతో పాటు ఉత్తరాదిన దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీయే అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో తన హవాను అడ్డుకున్న పశ్చిమ బెంగాల్, ఒడిశా 2 రాష్ట్రాలలోనూ మోడీ తనదైన శైలిలో రాజకీయ పావులు కదిపారు. ఇక మహాకూటమిగా ఏర్పడి బీజేపీని చిత్తుగా ఓడించిన బీహార్లో కూడా పొలిటికల్ పవర్ ప్లేతో ఏకంగా అధికారంలో భాగస్వామైపోయారు. మొత్తంగా ఉత్తరాదిన మోడీ అండ్ కో బలంగానే ఉంది. 4.5% उससे भी ज़्यादा फिस्कल डिफिसिट से देश चल रहा था. हमने उसको 3.5 पर ला करके खड़ा किया. ये इसका मानदंड है. करंट अकाउंट डिफिसिट जीडीपी की तुलना में 4% थी. आज हम उसको 1 और 2 के बीच में ला करके खड़ा कर दिया है. अगर आपको तंदुरुस्त चर्चा करनी है तो निश्चित पैरामीटर्स के आधार पर होती है और निश्चित पैरामीटर को दुनिया देखती है और दुनिया तब कहती है कि भारत एक ब्राइट स्पॉट है. और इसीलिए हम मानते हैं कि आने वाले दिनों में भारत का ग्रोथ रेट बढ़ेगा. ఇక దక్షిణాదిని కూడా మోడీ బాగానే పట్టు సాధించాలని వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే 3 ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలను ఆర్ఎస్ఎస్ సాయంతో కాషాయానుకూలంగా మార్చుకుంటూ వచ్చిన మోడీ ఈ 3 రాష్ట్రాలలో కనీసం 2 రాష్ట్రాలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్నారు. ఇక ఈ ఏడాది ప్రథమార్థంలో ఎన్నికల ముందుకెళ్తున్న కర్ణాటకలో కూడా మరోసారి బలంగా వికసించాలన్నది మోడీ ఆలోచన. ప్రధాన ప్రత్యర్థైన కాంగ్రెస్ నుంచి ఎస్ఎం కృష్ణ లాంటి బలమైన సీనియర్స్ ను తమ దళంలో కలిపేసుకుని దక్షిణాదిన మరోసారి కమలాన్ని వికసింపచేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ స్ట్రాటజీలన్నీ వర్కౌట్ అయ్యి మరోసారి కన్నడ పీఠం కమలనాథులకు దక్కితే దక్షిణాదిన మోడీ హవా మొదలైనట్టే. ఈ ఒక్క రాష్ట్రంలో మోడీ ప్రభావం చూపగలిగితే వచ్చే ఎన్నికల్లో తను లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ 350 వర్కౌట్ అయినట్టే. ఇప్పటికే తమిళనాడులో రిమోట్ పాలిటిక్స్ నడిపిస్తూ అన్ని పార్టీలను తన వేలి చివర్లో ఉంచుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా టీడీపీతో కలిసి వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో కూడా కాస్తంత బలపడేందుకు రెడీ అవుతున్నారు. మొత్తంగా 600 వచ్చే ఎన్నికల్లో మోడీ గెలవటం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది తానే కాబట్టి తన దీర్ఘకాలిక వ్యూహాలను మోడీ స్వేచ్ఛగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిలా ఎన్నికల టైం టేబుల్ కాకుండా ఒక దేశాధినేతగా దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన తన సుదీర్ఘ ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ఆ క్రమంలోనే ఈసారి బడ్జెట్లో కూడా ప్రజాకర్షక పథకాలు ఉండబోవని తేల్చి చెప్పేశారు మోడీ. సో ఎవరేం చెప్పినా మోడీ మాత్రం తాను అనుకున్నదే చేయబోతున్నారు. అందుకే ఇప్పటికే రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో విలీనం చేశారు. ఇక ఈ బడ్జెట్లో కూడా దేశానికి మేలు చేసే కఠినమైన నిర్ణయాలే తీసుకునేలా అడుగులు వేయనున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. వెల్కమ్ బ్యాక్. సంక్షేమ పథకాలని సంక్షోభ పథకాలే అన్నట్లుగా మోడీ అడుగులేసుకుంటూ వెళుతున్నారు. ఆర్థిక సంస్కరణలతోనే అభివృద్ధికి ఆయువు పోయొచ్చన్న మాటనే తన బాటగా చేసుకుని దూసుకెళ్తున్నారు. ఈ విషయంలో మోడీకి క్లారిటీ ఉంది సరే, మరి ప్రజల్లో ఆ నమ్మకాన్ని ఎలా పెంచుతారు? సంస్కరణలు తప్ప సంక్షేమ పథకాలు అక్కరకు రావు అన్న విషయాన్ని ప్రజలలో ఎలా కమ్యూనికేట్ చేయాలి? మోడీ వ్యూహం స్పష్టంగా ఉంది. ఆయన లక్ష్యం క్లియర్గా ఉంది. దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా అయినా ప్రజల్లో ఆశలు రేకెత్తించి ప్రచారం చేయటంలో ఆయనను మించిన వాళ్లు లేరనే చెప్పాలి. నిజానికి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ లాంటి పార్టీలు, కులాలు తప్ప మరొకటి తెలియని ఉత్తరప్రదేశ్లో నాడు పార్లమెంటు ఎన్నికల్లో కానీ ఆపై అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మోడీ ఇంత సక్సెస్ అయ్యారంటే కారణం తన మీద ప్రజలకు కలిగించిన నమ్మకమే. అదే నమ్మకంతో ఇప్పుడు మరోసారి ఎన్నికల ముందుకు వెళ్లబోతున్నారు. మోడీ వస్తే అది చేస్తారు, ఇది చేస్తారని ఎంతో ఆశ పెట్టుకున్న ప్రజలు కనీసం ఎన్నికల బడ్జెట్ కాబట్టి ఈసారైనా మోడీ వరాల జల్లులు కురిపిస్తారన్న ఆశతో ఉన్నారు. పన్ను రాయితీలిస్తారని, జీఎస్టీ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించేలా జీఎస్టీ స్లాబులు మారుస్తారని ఇలా ఏవేవో ఊహించుకుంటున్నారు. కానీ మోడీ మాత్రం తన టైం టేబుల్ ప్రకారమే అన్ని దేశాన్ని దీర్ఘకాలంలో దూసుకెళ్లేలా అగ్రరాజ్యాల సరసన ఉంచాలంటే ఇప్పుడు కష్టపడాల్సిందే అన్న తన సూత్రాన్ని అమలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు మోడీ ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది డైనమిక్ గానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు కొద్ది కొద్దిగా మారుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో ప్రధాని పీఠానికి మోడీ బాటలు వేసుకుంటే ఇప్పుడు ఆ పార్టీ కొన్నేళ్లుగా మళ్లీ చిగురిస్తూ వస్తోంది. బీహార్ ఎన్నికల్లో 26 సీట్లు గెలిచింది. ఆ తర్వాత పంజాబ్లో మరోసారి అధికారంలోకొచ్చింది. ఇక మొన్నటి గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోయినా బీజేపీని పూర్తి స్థాయిలో నిలువరించడంలో సక్సెస్ అయింది. ఇక మోడీని పూర్తి స్థాయిలో ఢీకొట్టేంత బలంగా ఎదగకపోయినా గతంలో కన్నా రాహుల్ రాటుదేలాడు. ఇంకాస్త గ్యాప్ ఇస్తే కొరకరాని కొయ్యలా మారే ప్రమాదముంది. ఆ డేంజర్ రాకముందే, రాహుల్ పూర్తి స్థాయిలో ఎన్నికలకు రెడీ కాకముందే తనంటే ఏంటో ప్రజలకు చెప్పుకురావాలి. అందుకే రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ప్రత్యర్థి టార్గెట్ చేసి విమర్శలు చేయకుండా ఉండేందుకు ఇప్పటినుంచే ప్రజల్ని ఆ దిశగా ప్రిపేర్ చేస్తున్నారు. బడ్జెట్లో ఎలాంటి ప్రజాకర్షక పథకాలు ఉండబోవని ముందుగానే ప్రజలకు స్పష్టం చేసేశారు మోడీ. ఓవరాల్ గా చెప్పాలంటే మోడీకి ఒక విజన్ ఉంది. దేశాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందించాలన్న ఆయన విజన్లో భాగంగా ఒక్కొక్క ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టుకుంటూ వస్తున్నారు. దాని ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ఆనాడు నోట్ల రద్దును అంతా విమర్శించినా ఇప్పుడు దాని ఫలితంగా దేశం డిజిటల్ బాట పట్టింది. ఫలితంగా అక్రమ లావాదేవీలు, బ్లాక్ మనీ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇక జీఎస్టీ కూడా అదే స్థాయిలో పెట్టుబడుల మీద ప్రభావం చూపించింది. ఇలాగే మరిన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు మోడీ సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రయాణం తెగించి చేయాల్సిందే. ఇందులో ఎన్నికలు ఉన్నాయని, ఎంపీ సీట్లు గెలవాలని, ప్రజలు వ్యతిరేకిస్తారని భయపడితే మరింత ముందుకు వెళ్లడం కష్టమే. అందుకే మోడీ ఆ ప్రకారమే దూసుకెళ్తున్నారు. ఆ ప్రకారమే ఆర్థిక సంస్కరణల్లో తన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. हमारा स्पष्ट मत है। सरकार की नीतियां देखिए, हमारी सारी नीतियों के केंद्र में रोजगार को बढ़ावा देने की व्यवस्था है जी। हमने टेक्सटाइल में जो पॉलिसी बनाई है, हमने चमड़े के उद्योग में जो पॉलिसी बनाई है, वो मैक्सिमम लोगों को रोजगार देने के लिए बनाई है। तो इसलिए भारत जैसे देश में मुद्रा योजना अपने आप में एक ऐसे रोजगार का अवसर दे रहा है जो प्रतिष्ठा भी देता है, एंटरप्रेन्योरशिप भी देता है, और जो आज रोजगार चाहता है वो रोजगार देने वाला बनता है। 10 करोड़ ऋण की स्वीकृति, 10 करोड़ छोटा सा आंकड़ा नहीं है, 1 मिलियन, और 4 लाख करोड़ रुपया उनको मिला है मुद्रा योजना से। और आपको जानकर के खुशी होगी, देश के हर नौजवान को प्रेरणा मिलेगी। इन 10 करोड़ ऋण स्वीकृति में 3 करोड़ लोग वो हैं जिनको पहली बार बैंक से पैसा मिला है। ये 3 करोड़ लोगों के हाथ में, किसी के हाथ में 50,000, किसी के हाथ में लाख, 5 लाख, 10 लाख, 15 लाख आए हैं। किसी ने किसी रोजी रोटी कमाने की व्यवस्था खड़ी है, और वो अकेला कमाता ऐसा नहीं, उसने किसी एक को और रोजगार दिया है। ये रोजगार नहीं तो क्या है। ఇప్పుడు మోడీ లక్ష్యం ఒక్కటే, ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేస్తారు కాబట్టి 2024 ఎన్నికల్లో కూడా మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే। అందుకు కీలకమైన ఆర్థిక సంస్కరణలన్నీ సాధ్యమైనంత వేగంగా అమలు చేసి ముందుకెళ్లబోతున్నారు। అందుకే సంక్షేమ పథకాలకు మోడీ సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు। మన దేశంలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా వాటి ఫలితాలు ప్రజలకు చేరటం కష్టమనేది వాస్తవం। అందుకే సంక్షేమ పథకాలపై ఎక్కువ నిధులు కేటాయించి దేశాన్ని అధోగతి పాలు చేయటం కన్నా దానికి కేటాయించే నిధులతో దేశాన్ని అభివృద్ధి చేయాలన్నది మోడీ ఆలోచన। అందుకే ఆర్థిక సంస్కరణల విషయంలో మోడీ కఠినంగా అడుగులేస్తున్నారు। ఇప్పుడు మోడీ ముందు చాలా ఆర్థిక సంస్కరణలు ఉన్నాయి। త్వరలోనే ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు। ఈ బిల్లు గురించి వినగానే గుండె గుభిల్లమనటం ఖాయమే। దీర్ఘకాలంలో ఈ బిల్లు వల్ల దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పటిష్టమై దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది। అందుకే మోడీ ఈ బిల్లు మీద చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు। ఇదొక్కటే కాదు, భవిష్యత్తులో ఆదాయపు పన్ను ఎత్తేసి ఏకంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ప్రవేశపెట్టే ఆలోచనలు కూడా ఉన్నాయి। ఇవన్నీ కూడా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మన దేశాన్ని ఒక్కో మెట్టు ఎక్కించే పథకాలు। అవి ప్రవేశపెట్టినప్పుడు వాటి ప్రభావం తెలియకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో మాత్రం వాటి ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి। గత 3.5 ఏళ్లలో మోడీ చేపట్టిన సంస్కరణలు, ఆర్థిక నిర్ణయాలు కొత్త ఉపాధి అవకాశాలను మెరుగుపరిచాయి। గత ఏడాది 70 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లు కొత్తగా పుట్టుకొచ్చాయి, అంటే వీళ్ళందరికీ కొత్తగా ఉపాధి వచ్చిందన్నదే దానర్థం। దీనికి తోడు ముద్రా బ్యాంకుల ద్వారా ఉపాధి కల్పనతో పాటు పారిశ్రామికీకరణ కూడా పెరిగింది। ఇవన్నీ మోడీ సంస్కరణలు, నిర్ణయాల ఫలితమే। ఇలా మరిన్ని ఫలితాలు సాధించి భారత్ను అగ్రగామిగా నిలబెట్టాలన్న యోచనలో మోడీ తన పాత పంధాలోనే అడుగులేస్తున్నారు। ముందు ముందు మరిన్ని ఆర్థిక సంస్కరణలు తెరపైకి తీసుకురానున్నారు, అంటే వాటి భారాలు మోయటానికి అంతా సిద్ధంగా ఉండాలన్నమాట। ఎందుకంటే మోడీ తీసుకునే నిర్ణయాలన్నీ దీర్ఘకాలంలో తక్షణ భారం మోపేవిగానే ఉంటాయి। అందుకే ముందుగానే బడ్జెట్ గురించి, తన వ్యూహాల గురించి ప్రజలను ప్రిపేర్ చేస్తున్నారు। ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, నమస్తే।